ఈయన పేరు రాధాకిషన్ దమాని. ఈయన ఒక స్టాక్ బ్రోకర్, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు. అలాగే రిటైల్ స్టోర్ డిమార్ట్ను ప్రారంభించి వ్యాపార రంగంలో తనకు ఎవరూ సాటిదారని చాటి చెప్పిన వ్యక్తి. ఈయన సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. చాలా ట్రస్ట్లకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చినా ఏ రోజు తన పేరును బయట చెప్పుకునేవాడు కాదు. అటువంటి ఉత్తమ భావాలు కలిగిన వ్యక్తి. ఈయన మన ఇండియాలోనే టాప్ 10 ధనవంతుల్లో ఒకడు. ఈయన ఆస్తి 2019 డిసెంబర్ 31కి సుమారు 96,000 కోట్లు. ఈయనకు స్టాక్ మార్కెట్లో అశ్వత్ మెహతా ఉదాంతంతో తగిలిన దెబ్బతో చివరకు అత్యంత లాభదాయకమైన వ్యాపారం డీమార్ట్ను భారతదేశంలో విస్తృతంగా చేయడంలో ఏ విధంగా ఉపయోగపడిందో చూద్దాం. ఈయన ఎప్పుడూ కూడా తెలుపు రంగు షర్ట్, తెలుపు రంగు ఫ్యాంట్తో మీడియాకు, అలాగే సోషల్ మీడియాకు అంటే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఎంత డబ్బు సంపాదించినా గర్వం అనేది కనబడదు. బిగ్ బజార్ 1000 స్టోర్స్తో 14,600 కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే, బట్ రిలయన్స్కు 1450 స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళ టర్న్ ఓవర్ సుమారు 11,000 కోట్లు. డీమార్ట్కు కేవలం 65 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ డీమార్ట్ టర్న్ ఓవర్ వచ్చేసరికి సుమారు 3,450 కోట్లు. ఇంకా క్లోజ్గా చెప్పాలి అంటే ఒక్కో డీమార్ట్కు వచ్చే టర్న్ ఓవర్ సుమారు 55 కోట్ల రూపాయలు. అదే రిలయన్స్కు వచ్చే ప్రాఫిట్ 7.4 కోట్లు మాత్రమే. ఈ డీమార్ట్ ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏమిటో నా లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియోని చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈయన రాజస్థాన్లోని బికమీర్లో శివకిషన్జీ దమాని అనే ఒక మారువాడి కుటుంబంలో 1954లో జన్మించాడు. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. దలాల్ స్ట్రీట్లోని ఈయన తండ్రి, అలాగే తమ్ముడు స్టాక్ బ్రోకర్ వ్యాపారం చేసేవారు. ఈయన బీకాం చదివేటప్పుడు తన తండ్రి మరణించాడు. తన తండ్రి యొక్క మరణం ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈయన తన చదువును ఆపివేశాడు. ఈయన కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూనే వచ్చాడు. ఆ తరువాత తన 32వ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఈయన ఏమీ తెలియనప్పుడే కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాడు. అయితే పెట్టుబడులు పెంచుకోవడానికి ఇది సరైన మార్గం కాదని ఆయన అనుకున్నాడు. 1980 దశాబ్దం ఎండింగ్లో, అలాగే 1990 దశాబ్దం స్టార్టింగ్లో బొంబాయి, అంటే ఇప్పుడు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో గుజరాతీ ట్రేడర్స్ ఒకవైపు, అలాగే మార్వాడి ట్రేడర్స్ మరొక వైపు పోటీ పడేవారు. ఈ పోటీ దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరకు 1992లో అర్షద్ మెహతా కుంభకోణం బయటపడింది. అలాగే 1998వ సంవత్సరంలో కేతన్ ఫనిక్ హవా కొంతకాలం నడిచింది. అయితే ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన రాధాకృష్ణన్ లాంటి కొంతమంది వ్యక్తులు నష్టపోయారు. ఈయన రీటైల్ బిజినెస్లో కూడా పెట్టుబడులు పెట్టేవాడు. ఈయనకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అందరిలాగా ఆర్భాటం చేయకుండా చాలా సింపుల్గా రాధాకృష్ణన్ దమాని మరియు దామోదర్ మాల్ ఇద్దరు కలిసి 1999లో అప్నో బజార్ను తీసుకున్నారు. దానిని డెవలప్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తే వ్యాపారం డెవలప్ అవుతుందో తెలుసుకున్నాడు. తరువాత 2 సంవత్సరాల్లో డీమార్ట్ని నెలకొల్పి ఈ అప్నో బజార్ను డీమార్ట్లో కలిపేశారు. అయితే దామోదర్ మాల్ ఆ తరువాత రిలయన్స్ రీటైల్కు సీఈఓగా వెళ్ళిపోయారు. డీమార్ట్లు అన్ని పెద్ద పెద్ద మాల్స్లా కాకుండా జనావాసాల్లో ఉండేలా చేశారు. 7.24 కోట్ల షేర్లు, ఒక్కో షేర్ ధర 300 రూపాయలతో 1,900 కోట్ల రూపాయలతో డీమార్ట్ ఎదిగింది. ఒక సామాన్యుడు అసామాన్యుడిలాగా ఈ విధంగా మారాడు. కేవలం 2 రోజుల్లో 6,000 కోట్లు సంపాదించి తనకు ఎవరు సాటిరారు అని నిరూపించుకున్నాడు. ఈయన కూడా తన వ్యాపారంలో నష్టపోయాడు, కానీ నష్టపోయాను అని బాధపడుతూ కూర్చోలేదు. అలాగే ఎప్పుడూ కూడా తన కోసం ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి అని అనుకోలేదు. తను ఎంత సంపాదించినా గర్వం అనేది తన దగ్గర మనకు కనబడదు. ఎప్పుడైతే మనకు గర్వం అనేది ఉండదో అప్పుడే మనం వ్యాపారంలోనైనా చివరకు జీవితంలోనైనా విజయాన్ని సాధించగలం. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వడానికి కింద లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.